మిత్రులందరికీ నమస్కారం. ఆ వీడియోస్లో నేను కనపడను వినపడను కూడా. అయితే కొందరు మిత్రులు ట్రావెల్ వీడియోస్లో ముఖ్యంగా వాయిస్ ఓవర్ ఇమ్మని అడుగుతున్నారు. అందుకని ఈ తొలి ప్రయత్నం మీకోసం చేస్తున్నాను. కేదారేశ్వరపేటలోని అంజీ టిఫిన్ సెంటర్ ఈ వీడియోలో కనిపిస్తుంది మీకు, చాలా ఫేమస్. అక్కడ టిఫిన్ ముగించుకొని చిట్టినగర్ గుహల మీదుగా విద్యాధర్పురం, భవానీపురం, గొల్లపూడి సెంటర్గా నేషనల్ హైవే ఎక్కి ఇబ్రహీంపట్నం రింగ్ చేరుకున్నాం. కొండపల్లి ఖిల్లాకి వెళ్ళాలంటే ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి రైట్ వైపుగా మైలవరం రోడ్లోకి కొండపల్లి గ్రామంలో నుంచి ఒక మార్గం ఉంది ఖిల్లాపైకి, కొండపైకి వెళ్ళటానికి. రెండో మార్గం మేము ఎంచుకున్నాం, అదేమిటంటే హైదరాబాద్ రూట్లోకి వెళ్ళిపోయి విటిపిఎస్ యాష్ పాండ్ ఉంటుంది, నోవా కాలేజీ రోడ్లో తీసుకోవాలి టర్నింగ్. ఆ రోడ్లో వెళ్ళిపోతే వెనక నుంచి కూడా ఘాట్ రోడ్ ఒకటి ఉంటుంది, అటు నుంచి కూడా కొండపల్లి ఖిల్లాకి వెళ్ళచ్చు. మనం వెళ్ళేది కొండపల్లి ఖిల్లా ఒక హిస్టారికల్ ప్లేసే అయినప్పటికీ, నేను న్యాయవాదినే కాకుండా ఒక న్యాచురలిస్ట్, బయాలజిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్ అవ్వటం వల్ల మన ప్రయాణంలో ఆయా రిలవెంట్ టాపిక్స్ వచ్చినప్పుడు వాటి ప్రసక్తి చేస్తూ ఉంటాను. మన దేశంలో వెస్టర్న్ ఘాట్స్ అలాగే ఈస్టర్న్ ఘాట్స్ అనేవి కొండలు ఉన్నాయి. తూర్పు భాగాన ఉన్నటువంటి ఈ గొలుసుకట్టు కొండల్ని తూర్పు కనుమలని అంటారు. ఇక వెస్టర్న్ వైపు వచ్చేసరికి మహారాష్ట్ర అటువైపు మనం బాంబే ట్రైన్ జర్నీ చేసేప్పుడు చూస్తాం, ఆ కొండల మీదుగా ట్రైన్ వెళుతూ ఉంటుంది, అవి వెస్టర్న్ ఘాట్స్ అన్నమాట. ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి కొండల్లో చెప్పుకోదగ్గవి ఏమిటంటే నల్లమల కొండలు. ఆ నల్లమల అడవి ప్రాంతం అదంతా కూడా ఈ కర్నూలు జిల్లా, నంద్యాల, మహానంది, అహోబిళం ఉన్నటువంటి కొండలన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్స్లోకి వస్తాయి అన్నమాట. తూర్పు కనుమల కొండలు అంటారు. ఇక చాలామందికి తెలియంది ఏమిటంటే ఈ తూర్పు కనుమల కొండల్లో భాగమైనటువంటిదే ఈ కొండపల్లి కొండలన్నమాట. మన కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కిందకు వస్తుంది ఇది. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు దీని యొక్క మెయింటెనెన్స్, బాధ్యత, ప్రొటెక్షను చూస్తూ ఉండాలి. ఇంతకుముందే చెప్పినట్టుగా మన కృష్ణా జిల్లాలో మిగిలిన ఏకైక ప్రిస్టైన్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఈ కొండపల్లి ఫారెస్ట్ ఏరియా అన్నమాట. అయితే ఇది 1992-2015 వరకు కొంత కండక్ట్ చేసిన ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ప్రకారం అర్బన్ పాపులేషన్ ఎక్స్పాన్షను, అలాగే డిఫారెస్టేషను, ఆ తర్వాత హ్యూమన్ యాక్టివిటీస్ ఈ కొండ ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో వల్ల కొంత ఈ రిజర్వ్ ఫారెస్ట్ డిగ్రేడ్ అవుతోంది. ఈ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఒకప్పటి పాత డేటా ప్రకారం చూస్తే 30,000 ఏకర్స్ మాత్రం ఉండేది. కానీ కొంతమంది చేసిన స్టడీస్ ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి డేటా 2015 ప్రాంతాల్లో ఉన్న ప్రకారం 125 square km మాత్రమే ఫారెస్ట్ ఏరియా ఇప్పుడు మనకి మిగిలి ఉంది. పాత డేటా ప్రకారం చూసుకుంటే ఈ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా 40 జనరా, అలాగే 21 ఫ్యామిలీస్ కలిగినటువంటి అరౌండ్ 600 స్పీషీస్ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా అండి ఇది. అంటే 600 రకాల విభిన్నమైన వృక్షజాతులు ఇక్కడ ఉన్నాయి. ఈ కొండపల్లి ఫారెస్ట్ ఏరియా ఉన్నటువంటి ఈ వృక్షాలన్నీ కూడా మన విజయవాడ నగరానికి లంగ్స్, అంటే ఊపిరితిత్తుల్లాగా పనిచేస్తున్నాయనేది చాలామందికి తెలియదు. విజయవాడ నగరం ఈ కొండల ఆక్రమణకు గురయ్యి, అలాగే కొంత కొండ ప్రాంతాలంతా కూడా తవ్వకాలకు గురవుతున్నాయి. అటువంటి సందర్భాల్లో గ్రీన్ కవర్ తగ్గడం వల్ల అవి విజయవాడ నగరాన్ని, ఉష్ణోగ్రతను పెంచుతున్నాయి. అటువంటప్పుడు ఈ కొండపల్లి ఫారెస్ట్లోంచి వచ్చేటువంటి చల్లగాలులే ఈ వృక్షాలు
విడుదల చేసేటువంటి వేపర్ వల్ల మన సాయంత్రం చల్లదనం వచ్చేది మనకు విజయవాడకి ఈ ఫారెస్ట్ నుంచి అనేది మనం చెప్పుకోవచ్చు. అటువంటి ఫారెస్ట్ని మనం కన్జర్వ్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. కొండపల్లి, ఇబ్రహీంపట్నం, అలాగే విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైన ఫ్యాక్టరీస్ విడుదల చేసేటువంటి హై టెంపరేచర్ వేడిని ఈ కొండపల్లి ఫారెస్ట్ ఏరియా మనకి కూల్ చేస్తుంది, చల్లబరుస్తుంది అనేది మనం గ్రహించాలి. ఈ కొండపల్లి ఘాటీ రోడ్డు ప్రారంభం కాకముందు ఒక విటిపిఎస్ వాళ్ళ యాష్ పాండ్ మనకి కనపడుతుంది. అక్కడ థర్మల్ పవర్లో ఉపయోగించేటువంటి యాష్ అంతా కూడా ఇక్కడ పంపింగ్ ద్వారా తీసుకొచ్చి డంపింగ్ చేయటం పెద్ద యాష్ పాండ్ మనం చూడవచ్చు. అక్కడ చాలా లారీలు కూడా మీరు ప్రయాణంలో చూస్తారు, అవన్నీ కూడా ఈ యాష్ అంతా కూడా పికప్ చేసి యాష్ బ్రిక్ మేకింగ్ వాళ్ళకి సప్లై వెళ్తుందన్నమాట. అంటే అది మళ్ళీ కన్వర్షన్ అవుతుంది యూస్ఫుల్ ప్రోడక్ట్ కింద, బ్రిక్స్ అన్నమాట. అది ఒకటి మనం చూడవచ్చు. అది దాటిన తర్వాత మనకి ఇక ఘాటీ రోడ్డు మొదలవుతుంది. ఈ ఘాటీ రోడ్లో మనకి ఇరువైపులా కూడా ఈ చిన్న చిన్న జాతి వృక్షాలు, అంటే గ్రామీణ ఫ్యామిలీ ముఖ్యంగా గడ్డి జాతి అంతా కూడా మలమల మాడిపోవడం మీరు చూడవచ్చు. ఇక్కడ అసలు ఈ ఎండలకి నీరు లేక ఈ వృక్షాలన్నీ కూడా సర్వైవ్ అవ్వడానికి ఎంత తాపత్రయపడుతున్నాయో మీరు చూడవచ్చు. వర్షాకాలం వస్తే ఇంకా పచ్చగా ఉంటుందేమో ఈ ఫారెస్ట్ ఏరియా, కానీ ఇప్పుడు మేము వెళ్ళే టైంకి ఇది చాలా మటుకు ఆకులు రాల్చేసి ఉన్నాయి వృక్షాలన్నీ కూడా. ఇక ఈ ఘాటీ రోడ్డు గురించి చెప్పాలంటే ఇది అరౌండ్ 5 to 6 kilometers వస్తుంది యాష్ పాండ్ దగ్గర నుంచి పైన మ్యూజియం వరకు. అంటే మన ఆర్కియాలజీ వాళ్ళ మ్యూజియం ఖిల్లాలో ఉంది, కొండపల్లి ఖిల్లాలో. ఆ పైన ఇంకా టీవీ టవర్ కూడా ఉంది. ఒకప్పుడు ఈ టీవీ టవరు టెలివిజన్ ప్రసారాలు చేసేది, కానీ ప్రస్తుతం అది రేడియోను ఎఫ్ఎం కిందనే వాడుతున్నారని తెలిసింది. ఇవాళ ఉన్న హై బ్యాండ్ శాటిలైట్ కనెక్షన్స్ అన్నీ వచ్చాక ఇక టీవీ టవర్ ఉపయోగం లేకుండా ఉందనేది తెలిసింది. ఆల్ ఇండియా రేడియో వాళ్ళు, అలాగే ఎఫ్ఎం వాళ్ళే వాడుతున్నారని తెలిసింది. సరే, ఈ ఘాటీ రోడ్డు సంగతి చూస్తే చాలా ఎస్ కర్వ్స్, అలాగే హెయిర్ పిన్ బెండ్స్ తోటి ఉంటుంది. నేరో రోడ్డు, రెండు కార్లు వస్తే తప్పుకోవడం కొంచెం కష్టమవుతుంది కనుక కొంచెం ఈ స్టీప్ కూడా అరౌండ్ 30 degrees 40 degrees మ్యాక్సిమం అంతవరకే ఉంటుంది కనుక క్లైంబింగ్ ఈజీగానే ఉంటుంది. కానీ ఎదురు వాహనాలు మనకి కనపడవు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రెండు కార్లు వస్తే చాలా జాగ్రత్తగా తప్పుకోవాలి. ప్రాపర్గా హార్న్స్ మోగిస్తూ మనం వెళ్ళటం మంచిది. ఇక ఈ ఘాటీ రోడ్డు డ్రైవ్లో మేము చూసినంత వరకు, గమనించినంత వరకు ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కల్చర్లో ఖిల్లా చూడడానికి చాలామంది యువతీ యువకులు, కాలేజ్ పిల్లలు వస్తున్నారు. వాళ్ళల్లో కొంతమంది ఏకాంతం కోసం ఇలా ఆ తుప్పల్లోకి, చెట్ల పుట్టల మధ్యలోకి వెళ్తున్నారు. కానీ అది చాలా ప్రమాదం అనేది ఆడపిల్లలు తెలుసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఆపర్చునిస్టిక్ క్రిమినల్స్ ఇలాంటి అవకాశం కోసమే చూస్తారు. ఒక నలుగురు రేపిస్టుల మధ్య ఒక ఆడపిల్ల దొరికితే అలాంటి ప్రదేశంలో జరిగే ఘోరం ఊహించుకోనను కాదు. 2007లో ఇబ్రహీంపట్నంలో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఆయేషా మీరా మీద జరిగిన అకృత్యం రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా కుదిపేసింది. అటువంటప్పుడు మన ఆడపిల్లలు అప్పుడే మర్చిపోతే ఎలా, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఖిల్లాకి దగ్గరగా వచ్చేస్తున్నాము. ఇక కబుర్లు కట్టిపెట్టి మా మిత్రులు ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ డి పూర్ణచంద్రరావు గారు పాడినటువంటి ఒక పాట మీకోసం ఇప్పుడు వినిపిస్తాను. నా పేరు బికరి, నా దారి ఎడారి, మనసైన చోట మజిలి కాదన్న చాలు బదిలి. నా దారి ఎడారి, నా పేరు బికరి, నా దారి ఎడారి, నా పేరు బికారి. తోటకు తోబుట్టువును, ఏటికి నే బిడ్డను,
పాట నాకు సైదోడు, పక్షి నాకు తోడు. విసుగురాదు ఖుషి పోదు, వేసటలేనే లేదు. విసుగురాదు ఖుషి పోదు, వేసటలేనే లేదు. అసలు నా మరో పేరు ఆనంద విహారి, నా దారి ఎడరి, నా పేరు బికరి. నా దారి ఎడారి, నా పేరు బికారి. మేలుకొని కలలు గని మేఘాల మేడపై, మెరుపు తీగలాంటి నా ప్రేయసిను హింసుకొని. ఇంద్రధనుసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని, ఇంద్రధనుసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు బాటసారి, నా దారి ఎడరి, నా పేరు బికారి. నా దారి ఎడారి, నా పేరు బికారి. కూటికి నే పేదను, గుణములలో పెద్దను. కూటికి నే పేదను, గుణములలో పెద్దను. సంకల్పం నాకు ధనము, సాహసమే నాకు బలం. ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు, ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు. అంతవరకు నేనొక నిరంతర సంచారి, నా దారి ఎడరి, నా పేరు బికారి. నా దారి ఎడారి, నా పేరు బికారి. మంచి పాట విన్నారు కదా. ఇక మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే కొండపల్లి బొమ్మల గురించి. కొండపల్లి బొమ్మలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హస్తకళా బొమ్మలుగా మన భారతదేశం నుంచి విదేశాలకు కూడా ఎగుమతవుతున్నటువంటి బొమ్మలు. ఈ బొమ్మల పేరు ప్రసక్తి చేయకుండా అసలు కొండపల్లి గురించి మనం చెప్పుకోవటం అనవసరమేమో. ఖిల్లా కన్నా కూడా ముందు ఉన్నవే ఈ కొండపల్లి బొమ్మలు. కొండపల్లి బొమ్మలు తయారు చేసేటువంటి హస్తకారుల్ని, కళాకారుల్ని ఆర్యక్షత్రువులని, నకర్షాలని పిలుస్తారు. బ్రహ్మాండ పురాణంలో కూడా వీరి గురించి ప్రస్తావన ఉందనేది వంటిది ఒక కథనం. ఈ కొండపల్లి బొమ్మలు తయారు చేసేటువంటి హస్తకారులు, కళాకారులు, ఆర్యక్షత్రియులు ఒకనాడు అంటే 16వ శతాబ్దంలోనే రాజస్థాన్ నుంచి ఇక్కడికి వలస వచ్చి స్థిరపడినటువంటి కళాకారులుగా వీరికి కథనం చెబుతారు. వీరందరూ కూడా ముక్తా ఋషి అనేటువంటి ఒక మునీశ్వరుడి యొక్క వారసులుగాను, వీళ్ళ పురాణ పురుషుని అయినటువంటి ఆ ముక్తా ఋషి శివుడు, సాక్షాత్తు శివుడి అంశగాను అయినందువల్ల ఆయనకి కళల యొక్క ప్రావీణ్యం కి ప్రసిద్ధి అని, అందువలనే వారి ఆయన వారసులుగా వీళ్ళందరికీ కూడా ఆ కళ అబ్బిందనేటువంటిది ఒక చరిత్రాత్మకమైన కథనం. ఆ విధంగా ఈ కొండపల్లి బొమ్మల తయారీ కళ 400 సంవత్సరాల పురాతనమైనది. ఈ కొండపల్లి బొమ్మల కళ ద్వారాగా ఈ కళాకారులు హైందవ సంస్కృతి సాంప్రదాయాల్ని నిలబెట్టారు, దశ దిశలా వ్యాపించారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన సంక్రాంతి పండుగ రాగానే ఆడపిల్లలు బొమ్మల కొలువులో తప్పనిసరిగా ఉండేవే కొండపల్లి బొమ్మలు. ఆ బొమ్మల్లో రామాయణ మహాభారత గాథలే కాక గ్రామీణ ఇతివృత్తాలతో అంటే ఎడ్లబళ్ళు మరియు గ్రామీణ సాంప్రదాయాలతో సూచన చేసేటువంటి అనేకమైనవి ఉంటాయి. వాటిల్లో ఈ తిరగలి, రోలు, అటువంటి గృహ పనిముట్లు కూడా మన పిల్లలకి పరిచయం చేస్తాయి ఈ బొమ్మలు. అలాగే పెళ్లి వేడుక చూపించేటువంటి బొమ్మలు కూడా అనేకం ఉంటాయి. ఇకపోతే బుట్ట బొమ్మ అనే సినిమా పాట మీరు చూశారు కదా, అందులో గాలికి ఊగాడే బొమ్మ ఈ కొండపల్లి బొమ్మే కదా. ఈ కొండపల్లి బొమ్మలు తయారు చేయడానికి వాడేటువంటి కలప పొనికి చెట్టు అంటారు. ఆ చెట్టు చూస్తానో ఏమన్నా గుర్తుపట్టే అవకాశం ఉందేమో,
తర్వాత ఆ చెట్టు విపరీతంగా ఈ బొమ్మల తయారీ కోసం వాడటం వల్ల మళ్ళీ ఫారెస్టేషన్ జరగకపోవడం వల్ల అది అందుబాటులో బహు తక్కువగా ఉందని, దానివల్ల ఈ పరిశ్రమే ఇబ్బందుల్లో పడుతుందనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఈ కోట గురించి తక్కిన విషయాలు మనం రెండో భాగంలో చెప్పుకుందాం. స్వస్తి.